హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సునీల్ పవర్ వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఎప్పటి నుంచనీ ఎప్పుడో ఎప్పుడో అనేది చూసినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసినాయి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా రెండు వేల పంతొమ్మిదిలో అప్లై చేసినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ రేపటి నుంచి అంటే పదిహేడో తారీఖు నుంచి అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళందరికీ కూడా అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎగ్జామ్ ముందుగా నేను కొన్ని మీకు ఎగ్జామ్ టైమ్ యూజ్ అయ్యేటువంటి టిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నీట్గా చూడండి డెఫినెట్గా మీకు ఈ టైంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ముందుగా అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ మీరందరూ కూడా డెఫినెట్గా ఎగ్జామ్ టైంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు నా హోప్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా చాలా బాగా ఎగ్జామ్ అయితే మీరు అటెంప్ట్ అయితే చేస్తారు సో కాకపోతే మనం ఈ మూడు సంవత్సరాల నుంచి ఏదైతే ప్రిపేర్ అయి ఉన్నామో దాన్ని అంతా కూడా ఇన్ నైంటీ మినిట్స్లో యూటిలైజ్ చేసుకుని ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంది ఫస్ట్గా అయితే మీ యొక్క ఎగ్జామ్ టైము రిపోర్టింగ్ టైం ఏదైతే ఉందో ఆ రిపోర్టింగ్ టైంకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఒక గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్ లోపలికి కాదు ఎగ్జామ్ సెంటర్కి అంటే అది దగ్గరదైనా సరే దూరం సరే ఎట్టి పరిస్థితుల్లో ఒక థర్టీ టూ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువే వన్ అవర్ టు థర్టీ టూ మినిమం థర్టీ టూ థర్టీ మినిట్స్ కంటే ముందుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్ సెంటర్స్కి అయితే వెళ్ళిపోండి ఆ తర్వాత మనకి వన్ అవర్ పైనే ఆ స్టార్టింగ్ టైం కానీ గేట్ క్లోజింగ్ కానీ టైం ఉంటుంది ఈ టైంలో మీ కన్వీనియన్స్ని బట్టి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ అయితే వెళ్ళండి సో కొంతమంది నాలుగు వాళ్ళు ఏం చేస్తారంటే టైం అంతా తిరిగి లాస్ట్ ఒక ఇరవై నిమిషాలు వెళ్తారు ఎందుకంటే ఎక్కువ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ కంటే ఎక్కువ టైం లోపల ఉంటే బోర్గా ఫీల్ అవ్వటం లేజీనెస్ అంటే కొంచెం నిద్ర వచ్చినట్టు ఉంటాం ఇలాంటి వాటి వల్ల ఎగ్జామ్ ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని చెప్పేసి అని సో నాలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం బయట తిరిగి ఒక పావు గంట అలా ఉందనగా అప్పుడు చెక్ ఇన్ అవుతాయి లోపలికైతే వెళ్తాం సో అలాంటి వాళ్ళైనా పర్లేదు కొంచెం ఎర్లీగా లోపలికి వెళ్ళినా పర్లేదు బట్ ఎగ్జామ్ సెంటర్కి మాత్రం ఒక ముప్పై నిమిషాలు అయినా సరే ముందుగా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి అది మీకు మెంటల్గా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం కనుక ఎగ్జామ్ టైంకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దగ్గరికి వెళ్తాం అనుకున్నప్పుడు ఆ మెంటల్ టెన్షన్ మిమ్మల్ని ఎగ్జామ్లో చాలా ఎక్కువ ప్రభావితం చేసింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అరగంట ముందుగానే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోండి తర్వాత రెండు ఈరోజు తినే ఫుడ్ కానీ రేపు ఉదయం తినే ఫుడ్ కానీ ఖచ్చితంగా ఆయిల్ లేకుండా బాడీ కంట్రోల్లో ఉండే ఫుడ్ తీసుకోండి అంటే వామిటింగ్స్ లాంటివి రాకుండా నిద్ర రాకుండా సో ఇలాంటి అంటే హెల్త్ ఇష్యూస్ని హెల్త్ మీద బాడీ మీద ప్రభావం చేసే ఎలాంటి ఫుడ్ తినకుండా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి లైట్ ఫుడ్ అంటే సింగిల్ చపాతీ లైట్ ఫుడ్ కొంచెం రైస్ అయినా కొంచెం రైస్ తినటం ఇలాంటివి చేయండి ఉదయం పూట అయితే ఖచ్చితంగా ఇడ్లీ మాత్రమే తినండి అంటే లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ తీసుకుని ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళండి ఇది రెండోది మూడోది వచ్చేసరికి అండి అంటే ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళండి ఒకటి మ్యాండేటరీగా ఆధార్ కార్డు ఉంచుకోండి రెండోది దానికి సపోర్టుగా ఇంకొక పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కానీ ఎనీథింగ్ ఒక సపోర్ట్గా ఉండే ఇంకొక ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళాలంటే రెండు ఐడి కార్డ్స్ తీసుకెళ్ళండి మీ హాల్ టిక్కెట్ హాల్ టికెట్ మీద అతికించడానికి ఒక ఫోటో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి మీ ఆధార్ మీ జిరాక్స్ ఇది మన కలర్ జిరాక్స్ కూడా అవసరం లేదు అడ్మిట్ కార్డు బ్లాక్ అండ్ వైట్ దాని మీద అతికించడానికి ఒక ఫోటో ఇవి తీసుకుని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి తర్వాత ఇదంతా కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు ఉండేటువంటి ఇది తర్వాత ఏంటంటే మీరు అప్లికేషన్లో కనుక డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు గనక పెట్టుంటే మీకు పేపరు డిఫాల్ట్గా ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులోనే వస్తుంది మీకుండే చాయిస్ ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ అయినా ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది తెలుగులోకి వచ్చేస్తుంది అదే డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కనుక పెడితే మీరు కంప్లీట్గా ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే రాయాలి తెలుగులోకి మార్చుకోవడానికి ఉండదు సో ఇది ముందుగానే మైండ్లో పెట్టుకోండి టెన్షన్ తీసుకోవద్దు తెలుగులో వాళ్ళు క్వశ్చన్ అర్థం కాకపోతే ఇంగ్లీష్లోకి మార్చుకుని ఒకసారి క్లారిటీ తెచ్చుకొని ఎగ్జామ్లు అయితే అటెండ్ చేయండి ఇది స్టార్టింగ్ ఇది తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఎన్టీపీసీ సిబిటీ టూ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవ్వడానికి అస్సలు మంచి మార్క్స్ రాకపోవడానికి ఒక మార్కు రెండు మార్కులతో పోయింది బట్ అసలు మంచి స్కోర్ రాకపోవడానికి రెండు రీజన్స్ ఒకటి ఎక్కువ టైం కేటాయించి ప్రిపేర్ అవ్వకపోవడం సో మీద ఆ లెవెల్ దాట వచ్చేసారు ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా ఆ లెవెల్ దాటొచ్చేసారు వచ్చేసారు రెండవది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఫజిల్స్ ఎన్ని ఇచ్చాడో ఆ ఫజిల్స్ అన్నీ కూడా చేయటం అంటే మిగిలిన క్వశ్చన్స్ను ఒకటికి రెండు సార్లు చదివే అవకాశాన్ని మిస్ చేసుకుని ఫజిల్స్ చేయటం సో మీరేంటంటే ఎగ్జామ్ హాల్లో వీలైనంత వరకు కూడా క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చేయగలిగేవి ఒకవేళ టెన్ టు ట్వంటీ సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి ఫజిల్స్ కానీ టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు వాటిని మార్క్ ఫార్ రివ్యూ పెట్టేసుకుని ఆన్సర్ పెట్టద్దు మార్క్ ఫార్ రివ్యూ పెట్టుకుని మీరు మూవ్ అయిపోండి ఎక్కడా కూడా ఈ క్వశ్చన్ చేస్తే ఒక థర్టీ సెకండ్స్ పట్టిద్ది అనే ఏ క్వశ్చనా కూడా మీరు అస్సలు టచ్ చేయొద్దు ట్రై చేయవద్దు చూసిన వెంటనే పెట్టగలిగేవి లేదా టెన్ టు ట్వంటీ సెకండ్స్లో చేస్తే పెట్టగలిగేవి మాత్రం చేసుకుంటూ మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ని ఫస్ట్ చూసే ప్రయత్నం చేయండి అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది కనీసం ఒక నలభై ఐదు క్వశ్చన్లు వరకే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు విత్ ఇన్ తక్కువ టైంలో అంటే ఒక నలభై ఐదు క్వశ్చన్స్ని మీరు నలభై నిమిషాలు అలా ఆ టైంలోనే మీరు ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అప్పుడు కొంచెం టైం టేకింగ్ అవి కూడా టూ త్రీ మినిట్స్ కాకుండా ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ లోపు చేయగలిగే క్వశ్చన్స్ని అవి కూడా మార్క్ ఫర్ రివ్యూలు ఆల్రెడీ ఉన్నాయి కదా అలాంటివి చేసుకుంటూ వెళ్ళండి అక్కడ ఒక మీకు ఒక ఇరవై క్వశ్చన్స్ తగిన ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ అక్కడ ఒక ట్వంటీ సిక్స్టీ ఫైవ్ స్కోర్ వచ్చేసింది అప్పటికి మీకు ఖచ్చితంగా ఇంకొక ఇరవై నిమిషాలు టైం ఉండింది అప్పుడు టైం టేకింగ్ క్వశ్చన్స్ చేయండి అది మీకు స్కోరింగ్కి హెల్ప్ అవుతుంది ఎప్పుడూ కూడా తెలిసిన క్వశ్చనా కూడా తెలిసిన క్వశ్చన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎలా ఇచ్చి నెంబర్స్ అన్నీ కూడా డెసిమర్స్లో ఇచ్చేసి మనల్ని చేయమంటే అది డెఫినెట్గా మీ అందరికీ చేయటం వచ్చు బట్ అది ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకే ఎగ్జామ్ రాయటం తెలుసు క్వశ్చన్ చేయటం అందరికీ వచ్చు కానీ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ ఎలా రాయాలో వాళ్ళకి మాత్రమే తెలుసు ఎవరైతే స్కిప్ చేసి ముందుకెళ్ళిపోతారు సో నాకు నేర్పించిన ఆయన చెప్పినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నామో కాదు ఏ క్వశ్చన్ని వదిలేస్తున్నామో దానిలోనే మన సక్సెస్ అనేది డిపెండ్ ఉందని చెప్పాడు సో ఏ క్వశ్చన్ అయితే కొంచెం ఇబ్బంది పెట్టిద్దో ఆ క్వశ్చన్ని వదిలేసేసి అలా మీరు ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం కూడా మీరు కూల్గా ఉండి రాయడానికి ట్రై చేయండి ఒకవేళ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక పది క్వశ్చన్స్ కనుక తెలియనివి క్వశ్చన్స్ కనుక వచ్చినా కూడా మీరు టెన్షన్ తీసుకోవద్దు మిగిలిన తొంభై క్వశ్చన్స్ మనమే అనుకుంటా మనం వెళ్ళాలి ఒక మేబీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన బ్యాడ్లో కోలు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకు తెలియని క్వశ్చన్స్ ఫస్ట్ ఫస్ట్ తగులుతాయి బట్ డోంట్ వరీ దాని తర్వాత మనకు కావాల్సిన క్వశ్చన్స్ వస్తాయి స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి పది క్వశ్చన్లు స్కిప్ చేయండి ఏం కాదు నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ఎక్కడా కూడా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళొద్దు ఎక్కడా కూడా భయపడద్దు కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి టైం వేస్ట్ చేయొద్దు అస్సలు ఎగ్జామ్ హాల్లో లేజీగా ఉండొద్దు ఫాస్ట్గా ఉండండి లేజీనెస్ అనేది అస్సలు పెట్టుకోవద్దు ఎంత ఫాస్ట్గా పెన్ను పేపర్ మీద మూవ్ అయితే మీకు అంత బెటర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ప్రతి ఒక్క ఈ అతి తెలివి ఉన్న స్టూడెంట్ చేసే మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం అతి తెలివి ఉన్న స్టూడెంట్ వెళ్ళగాలనే క్వశ్చన్ పేపర్ మీద ఫార్ములా రాసుకోవటం మన కెమిస్ట్రీ టేబుల్ రాసుకోవడం పిరియాడిక్ టేబుల్ రాసుకోవటం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారు అవి ఎగ్జామ్ హాల్ ప్రకారం కానీ ఎగ్జామ్స్ రూల్స్ ప్రకారం కానీ అవి చెయ్యకూడదు ఎందుకు చేయకూడదు అంటున్నానంటే ఇన్ కేసు వాళ్ళ కనుక ఒకసారి మనల్ని చూస్తే మన ఎగ్జామ్ లోపు కనీసం పదిసార్లు మనల్ని డిస్టర్బ్ చేస్తారు ఒక్కసారి మనం ఇలా చేస్తామని కనుక డౌట్ వస్తే పేపర్స్ తీసుకోవటం మార్చడం పేపర్స్ తీయటం మార్చడం కొంచెం వాళ్ళ ఫోకస్ మన మీద ఎక్కువ ఉండిద్ది అది మనకి డెఫినెట్గా వాళ్ళు మన పక్కన తిరుగుతున్నప్పుడు మన మైండ్లో మన హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ ఫోకస్ అటు వెళ్ళిపోయింది సో డెఫినెట్గా నీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంటేషన్ అనేది ఎగ్జామ్ హాల్లో ఉండదు పీస్ ఆఫ్ మైండ్ ఉండండి అలాగే బయోమెట్రిక్ గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను బయోమెట్రిక్ పడకపోయినా టెన్షన్ తీసుకోవద్దు వాళ్ళని పొలైట్గా రిక్వెస్ట్ చేయండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకోమని వాళ్ళని మీరు మీ ఏ లెవెల్లో రిక్వెస్ట్ చేయగలో ఆ లెవెల్లో రిక్వెస్ట్ చేసి వాళ్ళు డెఫినెట్గా కన్విన్స్ అవ్వాలి ఇతన్ని మనం ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి అని ఆ వేలో మీరు రిక్వెస్ట్ చేయండి రెండు ఇన్ కేస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీ బయోమెట్రిక్ పడకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ దగ్గర మాన్యువల్గా ఒక ఫామ్ తీసుకుంటారో అది సరిపోతుంది మీకు ఎగ్జామ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా ఎగ్జామ్ని కనుక మీరు స్టెప్ బై స్టెప్ కనుక డీల్ చేస్తే మ్యాక్సిమం మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో అంతా కూడా మీరు ఎగ్జామ్ టైంలో మీ బ్రెయిన్ కంప్లీట్గా యూజ్ చేసుకోగలుగుతారు రెండు లాస్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ ముందు ఎవరో కూడా హడావుడి చేసుకుంటూ బుక్స్ తీసుకెళ్ళిపోయి హడావుడిగా చదవద్దు లాస్ట్ థర్టీ మినిట్స్ బుక్ తీసుకుని హడావుడిగా మీరు అస్సలు చదవద్దు పీస్ ఆఫ్ మైండ్ తేలండి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే లాస్ట్ థర్టీ మినిట్స్లో ఒక ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఫార్ములాలో ఏదైనా చేసామనుకోండి దాన్ని మీరు ప్రాక్టీస్ చేయలేదు బట్ ఫార్ములా చూసారు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ ఇప్పుడే కదా నేను చూశాను దీన్ని ఎలా సాధించాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోయింది నీకు ప్రాక్టీస్ లేకుండా ప్రాక్సీ ప్రాక్టీస్ ఉంటే ట్వంటీ సెకండ్స్లో చేసే ప్రాబ్లం కనీసం నిమిషం పట్టేసిద్ది నీకు ప్రాక్టీస్ లేకుండా ఆ థర్టీ సెకండ్స్లో చూసిన ఫార్ములా బేస్ చేసుకుని చేయటం వల్ల సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం యాక్యురసీ మెయింటైన్ చేయండి అరవై క్వశ్చన్స్ పెడితే అరవైకి అరవై రైట్ అవ్వాలి యాక్యురసీ మెయింటైన్ చేయండి రెండు ఒక ఫ్యా ఒకసారిగా నేను చెప్పకూడదని విషయం ఏంటంటే యాభై లోపు గనక పెడితే మీరు యాభైయే గనక పెట్టగలిగితే మీరు అక్కడి నుంచి రాళ్ళు వేసేయండి యాభై పెట్టి మాత్రం తిరిగి రావద్దు కట్ ఆఫ్లు ఎప్పుడు కూడా యాభై కంటే తక్కువ ఉండవు నీకంటే అస్సలు చదువు రాను యాభై కంటే తక్కువ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి యాభై పెట్టగలిగితే కనుక డెఫినెట్గా మిగిలిన ఎన్నో కొన్ని రాళ్ళు వేసేటండి మీ అదృష్టం కుదిరితే జాబ్ వచ్చింది లేకపోతే లేదు యాభైకి అయితే ఖచ్చితంగా ఉద్యోగం రాదు అది ఎనీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎన్ని క్యాస్ట్ యాభై మార్కులకు ఉద్యోగం రాదు సో యాభై మార్కులే పెట్టి లక్ ఉంటే యాభై మార్కులకు రావచ్చు కదా ఉద్యోగం అనే మైండ్ సెట్ పెట్టుకోవద్దు ఇన్ కేసు అవసరం అయితే అప్పుడు ఏదో ఒక రాయేసే రండి కానీ యాభై మార్కులు పెట్టి మాత్రం తిరిగి రావద్దు రెండు అరవై మార్కుల కంటే మీరు కనుక ఎక్స్ట్రా పెట్టారంటే ఖచ్చితంగా యాక్యురసీ మెయింటైన్ చేయండి అరవై దాటిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అరవై కంటే మీరు ఎక్స్ట్రా పెట్టి యాక్యురసీ మెయింటైన్ చేశారంటే నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గుడ్డిగా ఎగ్జామ్ రాయొద్దు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు లేదా ఆడియన్స్ పోల్ కాదు లాటరీ కాదు కాంపిటీషన్ సో స్ట్రాంగ్గా ఒకటికి రెండు సార్లు అవసరం అయితే టైం తీసుకుని కొంచెం బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ చేయండి లాటరీ చేయొద్దు అప్రాక్సిమేషన్ వాల్యూస్ పెట్టద్దు ఎందుకంటే గ్రూప్ డికి ఎప్పుడూ కూడా ఆన్సర్స్ అన్నీ కూడా నీరెస్ట్గా ఒకే దగ్గరలో ఉంటాయి సో ఏం చేస్తారంటే కొంచెం కొంచెం బ్రెయిన్ వాడండి స్మూత్గా ఎగ్జామ్స్ రాసిరండి డెఫినెట్గా మీరు అందరూ కూడా ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు రేపు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మీ కామెంట్ పెడతారు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ బాగా రాసి వచ్చానని ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా మీ రోల్ నెంబర్సు మీ డేట్ ఆఫ్ బర్త్స్ ఎన్ని అటెంప్ట్ చేశారో అటెంప్ట్ చేసింది పెట్టపోయినా పర్లేదు రోల్ నెంబర్సు డేట్ ఆఫ్ బర్త్ మీరు కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీ పేపర్స్ కలెక్ట్ చేసుకుని ఫరదర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి యూజ్ చేస్తాను ఎక్కడా కూడా మీ డీటెయిల్స్ అనేది కనబించవు అలాగే మీ స్కోర్ కూడా నేను క్యాల్కులేట్ క్యాల్కులేట్ అనేది చేయను జస్ట్ పేపర్ని ఫరదర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి యూజ్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాను ఇట్స్ నా తరపు నుంచి ఇది మీకు నేను అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ అండ్ ఫర్ అదర్ స్టూడెంట్స్ కోసం హెల్ప్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్